దేవుని ప్రియ పరిశుద్ధులారా, మిమ్మల్ని అందరినీ కూడా త్రియేక దేవుని నామమున ఈ సాయంకాలపు అనుదిన ఆరాధన మై ఫ్యామిలీ విత్ ఆర్ గాడ్ ఈ ఆరాధనకు ప్రేమపూర్వకముగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. దేవా, మేము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడవైనటువంటి మా పరలోకపు రాజా, పరమందు ఆసీనుడవై ఉన్నటువంటి మా గొప్ప దేవ, పరమ దివ్య నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచు ఉదయము మొదలుకొని నేటి సాయంత్రము వరకు మీ వాత్సల్యతను మాపై కుమ్మరించి కాపాడి భద్రపరచి ఈ సాయంకాల సమయమున మరొకసారి వాక్యము వినడానికి మమ్మల్ని సిద్ధపరచి నడిపించినందుకు నీకు స్తోత్రములు. కొద్ది నిమిషముల పాటు మీ ఆరాధనలో ఉంటుండగా పాటల ద్వారా మహిమపరచుకునగలరని, వాక్యము ద్వారా మాకు ఆత్మీయ తృష్ణను తీర్చుమని, ఆరాధన అంతటిలో మాకు తోడుగా ఉండి నీ మహిమను కనపరుచుకొనుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధులారా, మనమందరము ఇటు ఆన్లైన్ దైవ ఆరాధనను ప్రారంభించుకుంటకు గాను కీర్తన పుస్తకములో నుంచి 376వ కీర్తన, దేవా సహాయము నిమ్మ నిత్య జీవంపు ఊటలు త్రావుటకిమ్మ, ఈ కీర్తన పాడుచు అందరము కలిసి దేవుని నామమును మహిమపరచుకుందాము. 376వ కీర్తన, దేవా సహాయము నిమ్మ నిత్య జీవంపు ఊటలు త్రాగుటకు ఇమ్మ. సహాయము నిత్య జీవపుటలు తావుటకిమ్మా, దేవ సహాయము నిమ్మా. గడియ గడియకు నిగసేనం ఎంతో వడిగా నాపై వచ్చే నరక బాణములు, ఎడ తెగని శోధనములు నీవు పడగొట్టి వేగమే దృఢ భక్తి నిమ్మ, దేవ సహాయము నిమ్మ. కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చే మరి నికృష్టములు, సాతాను సాధనములు నేను దాటి నీరే కల చాటున దేవ సహాయము నిమ్మాపుత్రుల పైన శ్రమలు నన్ను సారే సారే కునిచు లోక భాగ్యములు, భోరా మగు ఆత్మక నన్నీరీతి బ్రహ్మ పెట్టు దారుణి నా దేవా
సహాయము మాయాయు దినములు చెట్టు ఛాయవలె తరుగుచు మంటి పాలవును చాలని లోకము నీలు మేము పరలోక రాజ్యము చెరుట మేలు దేవ సహాయము మంచి మరణం నిమ్ము దేవా మమ్ము వంచి సాతాను వల నుండి కావాంచి దూతల నంబినా మాకై పంచాగాయములంద ప్రభు వచ్చినావా భూవా సహాయము నిత్య జీవపుటూటలు రాపుటకి దేవ సహాయము ఇటు పరిశుద్ధ సమయమున దేవుని వాక్యము చదవగా విందము. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనము. మోషే దేవుని యుద్ధకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తినో, మిమ్మును గదరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశెను. దేవుడి వాక్యము మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధమైనటువంటి ఈ దినమున కొద్ది నిమిషముల పాటు మీ వాక్యమును మేము ధ్యానించుకొని చుండగా, మీ వాక్యముతో మాతో మాట్లాడి దాగి ఉన్నటువంటి మర్మమైనటువంటి విషయములను మేము అనుగ్రహించి గైకొని ఆచరించేందుకు పరిశుద్ధాత్మ ప్రేరణను అనుగ్రహించమని, నా నోటిని నీ బూరగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియ సంఘమా, మీకందరికీ కూడా త్రియేక దేవుని నామమున వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. నిజామాబాద్ పాస్టర్ తరపున, సంఘ కాపరి తరపున, సహాయ సంఘ కాపరుల తరపున, పాస్టర్ కమిటీ పెద్దల తరపున, ఆన్లైన్ బృందము తరపున, సంఘము అంతటి పక్షమున దేవుని నుండి కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ ఆహ్వానిస్తుంటున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, పెద్దలకు అందరికీ కూడా వందనములు చెల్లించుకొనుచు, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును భాగ్యమని ఎంచుకొని మిమ్మల్ని కలుసుకోవడం ఈ విధంగా సంతోషమని భావిస్తూ వందనములు తెలియజేస్తుంటున్నాను. నిబంధనల గురించినటువంటి వాక్యములను మనం ధ్యానిస్తూ పోయిన రోజున మనము
అబ్రహాముతో యెహోవా దేవుడు చేసినటువంటి నిబంధన, యేసు ప్రభువు యొక్క మెస్సయ రాకడకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము అందులో మనం ధ్యానించాము. మూడు విధములైనటువంటి ఆస్పెక్ట్స్ ఆఫ్ కవెనెంట్ అందులో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాలస్తీనా కవెనెంట్ను గురించి నేను చెప్తానని చెప్పాను, కానీ దానికంటే ముందు మనం ఈరోజు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి నిబంధన నేర్చుకున్న పిదప పాలస్తీనా నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ నిబంధనను, ఈరోజు నేర్చుకునేటటువంటి నిబంధనను మనము అర్థం చేసుకున్నట్లయితే తర్వాత చెప్పుకొని ధ్యానించుకునేటటువంటి నిబంధన పాలస్తీనా నిబంధనకు ఈజీగా అర్థం అవ్వడానికి దోహదపడుతుందని నేను ఆజ్ఞాపిస్తుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోవలసి ధ్యానించవలసినటువంటి అంశము నిబంధనలలో ఇంకొక నిబంధన, మోషే నిబంధన లేదా మొజాయిక్ కవెనెంట్. మనము ఏదేను తోటలో నిబంధన లేదా ఆదాముతో నిబంధన నేర్చుకున్నాము, నోవాహుతో నిబంధన నేర్చుకున్నాం, అబ్రహాముతో నిబంధన నేర్చుకున్నాము. ఈరోజు మోషే యొక్క నిబంధన మొజాయిక్ కవెనెంట్ గురించి ఈరోజు కొద్ది నిమిషముల పాటు మనం ధ్యానించుకుందాం. నిబంధన అనేటటువంటి దాని మీద ప్రాముఖ్యతను కూడా రెండు రోజులు నేను చేశాను, దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుచుంటున్నాను. ఈ కవెనెంట్స్ నిబంధనలు షరతులతో కూడినటువంటివి, షరతులు లేనటువంటివి నిబంధనలు అనగా షరతులతో లేనటువంటివి రెండు రకములుగా విభజించారు. అందులో భాగంగా ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి మొజాయిక్ కవెనెంట్ లేదా మోష యొక్క నిబంధన, ఇది కండిషనల్ కవెనెంట్ అనగా షరతులతో కూడినటువంటి కవెనెంట్. పోయినసారి అబ్రహాముతో చేసినటువంటిది అన్కండిషనల్ కవెనెంట్గా మనం చూసుకున్నాం, షరతులు లేనటువంటి నిబంధన. యెహోవా దేవునితో మరియు ఇశ్రాయేలు జనాంగముతో యెహోవా దేవుడు సీనాయి పర్వతము మీద చేసినటువంటి నిబంధనని అండి మోషే నిబంధన. నిర్గమకాండము 19వ అధ్యాయము మొదలు 24వ వచనము వరకు ఈ యొక్క మోషే నిబంధన ఉంటుంది. ఇట్ ఈస్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ ద సినాయి కవెనెంట్. కొన్ని సందర్భాలలో దీనిని సీనాయి నిబంధన అని కూడా బైబులు పరిజ్ఞాన పండితులు దీనిని పిలుస్తూ ఉంటారు. బట్ ఈస్ మోర్ ఆఫన్ రిఫర్డ్ టు యాజ్ మొజాయిక్ కవెనెంట్. ఒకవేళ సీనాయి పర్వత నిబంధనగా పిలిచినప్పటికీ ఎక్కువ సార్లు మోషే నిబంధనగా దీనిని పిలుస్తూ ఉంటారు. ఎందుకనగా సిన్స్ మోసెస్ వాజ్ గాడ్స్ చూజన్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్ అట్ దట్ టైమ్. ఎందుకనగా మోషే ఇస్రాయేలీయుల తరపున ఏర్పరచబడినటువంటి నాయకుడుగా ఉన్నందున బట్టి దీనిని సీనాయి పర్వత నిబంధనకు బదులుగా ఎక్కువగా మోషే నిబంధన అని పిలిచేటటువంటి వారు. ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ కవెనెంట్ ఈజ్ వెరీ సిమిలర్ టు ద ఏన్షియంట్ కవెనెంట్ ఆఫ్ దట్ టైమ్. సాధారణంగా ఈ యొక్క మోషే నిబంధన ఏ విధంగా అయితే పాతల నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకున్నామో, అబ్రాహాము నిబంధన, నోవాహు నిబంధన, ఏదోను నిబంధన, వాటికి సిమిలర్గా అటు ఇటు కొంచెం సమానంగా తరితూగుతుంది అని ఈ యొక్క మొజాయిక్ కవెనెంట్ ఉంటుంది అని నేను సెలవిస్తుంటున్నాను. బికాస్ ఎందుకనగా ఇట్ ఈస్ బిట్వీన్ ఎ సావరన్ కింగ్ అండ్ హిస్ పీపుల్ సబ్జెక్ట్స్, అనగా సార్వభత్వము లేదా సర్వాధికారి అయినటువంటి రాజుకును అనగా దేవుడైనటువంటి రాజుకును మరియు ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు మధ్య జరిగినటువంటి ఈ నిబంధన మోష నిబంధన. ఇక్కడ చూసుకున్నట్లయితే అట్ ద టైమ్ ఆఫ్ కవెనెంట్ గాడ్ రిమైండెడ్ ద పీపుల్ ఆఫ్ దర్ అబ్లిగేషన్ టు ద ఒబీడియంట్ టు హిజ్ లా. ఈ యొక్క నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనములో గనుక మనము చూసుకున్నట్లయితే, మీరు నా మాట విని శ్రద్ధగా నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యులు అగుదురు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు, ఒక నియమమునిచ్చి
విధేయతగా ఉండవలసినటువంటి బాధ్యతను వారికి ఇస్తూ ఉంటున్నటువంటి సందర్భములలో దీనిని కండిషనల్ కవెనెంట్, షరతులతో కూడినటువంటి ఈ యొక్క నిబంధనగా భావిస్తూ ఉంటున్నాడు. వారికి ఇచ్చినటువంటి నిబంధనను విధేయులుగా మరియు రెస్పాన్సిబుల్గా బాధ్యతగా ఉండేటటువంటి నిబంధన అని సెలవిస్తుంటున్నాడు. ఆ విధముగా ఉండాలి అని చెప్పినప్పుడు కండిషన్ కవెనెంట్ అనగా షరతులతో కూడినటువంటి నిబంధన అని చెప్పినప్పుడు ఇదే ఈ యొక్క నిర్గమకాండం 19:8 పీపుల్ వేర్ అగ్రీడ్ టు ద కవెనెంట్ వెన్ దే సెడ్ ఆల్ దట్ ద లార్డ్ హాస్ స్పోకెన్ వి విల్ డూ, మేము వాటిని చేస్తాము అని వారు ఒప్పుకున్నారు. 8 అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. యెహోవా దేవుడు ఇది కండిషనల్ కవెనెంట్ అని చెప్పి నా నియమ నిబంధనలను మీరు పాటించాలని చెప్పినప్పుడు ఏకకంఠముతో ఏకముగా విత్ యూనిటీ వారందరూ కూడా మేము చేస్తాము అని చెప్పినటువంటి సందర్భములో ఈ యొక్క మోషే నిబంధన చేయడం జరిగింది. ద కవెనెంట్ వుడ్ సర్వ్ సెట్ ద నేషన్ ఆఫ్ ఇస్రాయెల్ అపార్ట్ ఫ్రమ్ అదర్ నేషన్స్ యాజ్ గాడ్స్ చూజన్ పీపుల్. ఈ యొక్క కవెనెంట్, ఈ యొక్క మోషే నిబంధనలో ప్రాముఖ్యముగా ఇస్రాయెల్ జనాంగాన్ని అన్ని ప్రజల కంటే, అందరూ రాజ్యముల కంటే, అందరూ అక్కడ ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజ్యముల కంటే ప్రత్యేకపరచినటువంటి జనాంగంగా ఇస్రాయెల్ జనాంగము ఉంచుతానని చేసినటువంటి నిబంధన. ఈ నిబంధన దేవుని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి చూజన్ పీపుల్, ఏర్పాటు చేయబడినటువంటి జనాంగముగా వారు ప్రమాణము చేసినటువంటి సందర్భంలోని అండ్ వాజ్ ఈక్వలీ బైండింగ్ యాజ్ ద అన్కండిషనల్ కవెనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ అబ్రహాం బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్లడ్ కవెనెంట్. ఏ విధంగా అయితే అబ్రహాముతో సున్నతి అనగా రక్త నిబంధన వారు చేశారో అటువంటి ప్రాముఖ్యతతో షరతులు కలిగినటువంటి నిబంధననే ఈ యొక్క సమానముగా అబ్రహాముతో చేసినటువంటి నిబంధనకు సమానంగా ఉంటున్నటువంటి ఈ నిబంధన షరతులతో కూడినటువంటి నిబంధన. ది మొజాయిక్ కవెనెంట్ ఈజ్ సిగ్నిఫికెంట్ కవెనెంట్ ఇన్ బోత్ గాడ్స్ రిడెంప్టివ్ హిస్టరీ. చూసినట్లయితే ఈ మోషే యొక్క నిబంధన అనేటటువంటి దానికి ప్రాముఖ్యత దేవుని యొక్క రక్షణ మరియు విమోచన కార్యములో చరిత్రలో ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ యొక్క మోషే నిబంధన. దేవుని యొక్క రక్షణ కార్యము మరియు దేవుని యొక్క విమోచన కార్యములో చరిత్రలో ప్రాముఖ్యత సిగ్నిఫికెన్స్ కలిగినటువంటిది ఈ మోషే నిబంధన. అందును బట్టి ఇస్రాయేలీయుల యొక్క హిస్టరీ చరిత్రలో కనుక చూసుకున్నట్లయితే దేవుడు ఆయన సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఇస్రాయేలు ప్రజలను ఎన్నుకొని ఆశీర్వదించి వారికి రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు అదే విధముగా రాసిచ్చినటువంటి ఆజ్ఞలే కాకుండా ఆ ఆజ్ఞలే శరీరధారిగా ఈ యొక్క లోకంలో కృపాసత్య సంపూర్ణుడుగా యేసు ప్రభువుల వారిగా వచ్చినటువంటి నిబంధన ఇది సూచిస్తుంది. అందుకనే దీనిని రిటన్ వర్డ్ కవెనెంట్ అంటారు, లివింగ్ వర్డ్ కవెనెంట్ అంటారు. రాసి అనగా యెహోవా దేవుడు పలకల మీద రాసిచ్చినటువంటి ఆజ్ఞలు నిబంధనకు సూచిస్తున్నాయి. ఈ ధర్మశాస్త్రమును నెరవేర్చుటలో భాగంగా వచ్చినటువంటి వాక్యమే ఆనాడు, ఏనాడైతే వాక్యం ఉంటుందో ఆది అందు ఆ వాక్యమే శరీరధారిగా వచ్చినటువంటి యేసు ప్రభువు కూడా ఈ ధర్మశాస్త్రానికి మూలముగా దాన్ని నెరవేర్చుటకు వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు అని ఈ యొక్క మోషే ధర్మశాస్త్రము లేదా మోషే నిబంధన మనకు బోధిస్తుంది. ద మొజాయిక్ కవెనెంట్ ఈజ్ స్పెషలీ సిగ్నిఫికెంట్ బికాస్ ఇట్ గాడ్ ప్రామిసెస్ మేడ్ టు ఇజ్రాయెల్ ఏ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్ అండ్ ఏ హోలీ నేషన్. అనగా 19:6 కనుక మీరు చూసినట్లయితే దీనిని కనుక దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇస్రాయేలులు కనుక ఏ విధంగా ఉంటారు అంటే మీరు నావారే, యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను మీరు ఉందురు అని వారితో చెప్పినటువంటి నిబంధన. మీరు రాజులుగా ఉంటారు, మీరు యాజకులుగా ఉంటారు, పరిశుద్ధ జనాంగముగా ఉంటారు అనేటటువంటి నిబంధన వారితో చేశాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి మోషే నిబంధనలో భాగం. ఇస్రాయేల్ వాజ్ టు బి గాడ్ లైట్ టు ద డార్క్ వరల్డ్ అరౌండ్ దెమ్. అనగా ఇస్రాయేలీలు వారి చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉంటున్నటువంటి రాజ్యాలకు
వెలుగు కలిగినటువంటి రాజ్యముగా ఉండేటందుకు అన్నాడు మోషతో ఈ నిబంధన చేశాడు. దే వేర్ టు బి సపరేట్ అండ్ కాల్డ్ అవుట్ నేషన్ సో దట్ ఎవ్రీ వన్ అరౌండ్ దెమ్ వుడ్ నో దట్ దే వుడ్ వర్షిప్ యాహ్వే ద కవెనెంట్ కీపింగ్ గాడ్. ఎందుకు వారిని ఆ విధంగా ఉంచుతున్నాడు అనగా వారు దేవుడు అయినటువంటి యెహోవా ఈ నిబంధనను పాటించే దేవుడని ఇతరులు తెలుసుకోవాలని అన్నాడు. ఇస్రాయేల్లోకు ఇది ఇచ్చేటటువంటి దేవు వారుగా ఉంటున్నారు. నిబంధనను అనుకరించే దేవుడుగా ఉంటున్నాడు అని ఇతరులకు తెలియజేసేటందుకు దేవుడు ఈ యొక్క నిబంధనను ఏర్పాటు చేశాడు. దేవుని ప్రియులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నిబంధన సిగ్నిఫికెంట్ బికాజ్ ఇట్ ఈస్ హియర్ దట్ ఇజ్రాయెల్ రిసీవ్డ్ ద మొజాయిక్ లా దట్ వాస్ టు బి స్కూల్ మాస్టర్ పాయింటింగ్ అవుట్ ద వే టువర్డ్స్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ చూసినట్లయితే ఈ మోషకి ఇచ్చినటువంటి నిబంధన ధర్మశాస్త్రము యేసు ప్రభు రాకడను సూచిస్తుంది అని గలతీ పత్రిక 3:24-25 వచనములు అపొస్తలుడైనటువంటి పౌలు చూపిస్తుంటాడు. ఏ విధంగా అయితే క్రీస్తును ధర్మశాస్త్రము సూచిస్తుందో అనేటటువంటి మాటకు నిబంధనను ఇక్కడ వాడాడు. అందును బట్టి ఈ నిబంధన క్రీస్తును కూడా చూపిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మొజాయిక్ల మోష ధర్మశాస్త్రం అనేటటువంటిది ఏం వెల్లడిపరుస్తుంది అనగా పాప జీవితంలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షకుడు అయినటువంటి వారి కొరకు రక్షకుని అవసరత కొరకు ఉన్నటువంటి సందర్భంలో రక్షణ ఇచ్చేటటువంటి నిబంధనగా ఈ నిబంధనను ఏర్పాటు చేశారు. ఈ షరతులతో కూడినటువంటి నిబంధన అని చెప్పాను. ఈ నిర్గమకాండం 20 పదాజ్ఞలు ధర్మశాస్త్రం అంతా కూడా ఇవి నిబంధనలతో షరతులతో కూడినటువంటి నిబంధన. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ద మొజాయిక్ లా దట్ క్రైస్ట్ హింసెల్ఫ్ సేడ్ దట్ హీ డిడ్ నాట్ కమ్ టు అబాలిష్ బట్ టు ఫుల్ఫిల్. యేసు ప్రభు ఒక సందర్భంలో కొత్త నిబంధనలో ఈ మాట అంటాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చటకు వచ్చాను అంటున్నాడు. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ బికాస్ సమ్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ థింకింగ్ దట్ కీపింగ్ ద లా సేవ్స్ ద పీపుల్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధనలో ఏ విధంగా అనుకుంటారు అంటే ఈ ధర్మశాస్త్రం నిబంధనను ఆచరించినటువంటి వారు రక్షింపబడతారు అనుకుంటారు. కానీ కాదు దేవుని ప్రియులారు, ఈరోజు నిబంధనను ఆచరించడము మనము చాలు దేవుడు రక్షిస్తాడు అని మనము కూడా ఒకవేళ అభిప్రాయం ఉన్నట్లయితే దాన్ని కొట్టివేయడండి. ఎందుకంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా బోధిస్తుంది, ధర్మశాస్త్రము మిమ్మల్ని పాపము నుంచి రక్షింపలేదు కానీ విశ్వాసము వలననే మీకు రక్షణ దొరుకుతుంది అని గలతీ పత్రిక 3:16 18వ వచనంలో సెలవిస్తుంది. ఇంత ప్రభావంతో ఉండిపోయింది విశ్వాసం ఒకటే కాబట్టి, విశ్వాసం ఒకటే ఈ యొక్క వాగ్దానంలోనికి మనల్ని నడిపిస్తుంది. దేవుని ప్రియులారా, ఈ మోషే ఇచ్చినటువంటి ఈ యొక్క కవెనెంట్ ఈ యొక్క ధర్మశాస్త్రంలో కానీ ఈ యొక్క నిబంధనలో కానీ సాక్రిఫిషియల్ సిస్టమ్స్ ఈ యొక్క బలియార్పణలు కూడా పాత నిబంధనలు పాపమును తీసివేయవు అనేటటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి మాటలు హెబ్రీ పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు 10:1-4 సెలవిస్తుంటున్నారు. కాబట్టి ఇది కేవలము క్రీస్తు ద్వారా పాపం పోతుంది, పాపము మోయబడుతుంది అని ముందే చెప్పబడినటువంటి సందర్భంలో ఈ యొక్క మోష ధర్మశాస్త్రం ఉంది. పరిపూర్ణ ప్రధాన యాజకుడు మాత్రమే పరిపూర్ణ బలిలాగా ఉంటుంది అని ఆనాడే చెప్పబడింది. కానీ దీన్ని కొందరు ఆచరించలేదు. పాపం చేయడము బలి అర్పించడము, పాపం చేయడము బలి అర్పించడము, ఇది మోషే నిబంధనలో తరచుగా ఆనాడు వారు ఆ విధంగా ఊహించారు. కానీ పాప పరిహారాలు బలిగా ఒక్కసారి యేసు ప్రభు చనిపోయాడు అనేటటువంటి ఉద్దేశము ఇందులో వారు తెలుసుకోలేకపోయినారు. దేర్ఫోర్ ద మొజాయిక్ కవెనెంట్ ఇట్సెల్ఫ్ విత్ ఇన్ ఆల్ ఇట్స్ డీటెయిల్స్ లాస్ కుడ్ నాట్ సేవ్ పీపుల్. ఆనాడు మోషే ధర్మశాస్త్రంలో మోషే నిబంధనలో చెప్పబడిన ప్రకారము ఏ బలి అర్పణ కూడా మనిషి యొక్క పాపాలు అర్పించలేవు, తీర్చలేవు. దేవుని ప్రియులారా, ధర్మశాస్త్రం సంపూర్ణమైనటువంటిది. ఆనాడు మోషకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం పవిత్రమైనటువంటి దేవుని ద్వారా ఇవ్వడం జరిగింది ఆనాడు ప్రజలకు. కాబట్టి ఇందులో సమస్య అనేటటువంటిది ఉండేది కాదు, దాన్ని వారు ఆనాడు అనుగుణంగా మార్చుకున్నటువంటి వారు. బట్ ద లా హ్యాస్ నో పవర్ టు గివ్ పీపుల్ న్యూ లైఫ్. వారికి క్రొత్త జీవితం ఇచ్చేటటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి బలము ఆనాడు ధర్మశాస్త్రానికి లేదు. కొత్త జీవము నూతన జీవం ఇచ్చేటటువంటి బలం యేసు ప్రభువులోనే నెరవేరింది. గలతీ పత్రిక 3:21 చూసుకోవచ్చు. దేవుని ప్రియులారా, ద మొజాయిక్ కవెనెంట్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ ద ఓల్డ్ కవెనెంట్. మనం చూసుకున్నట్లయితే మనం అనుకుంటాం పాత నిబంధన అనేటటువంటి పేరు ఈ ఎట్లా వచ్చింది అనగా ఈ యొక్క
యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీద ఈ యొక్క మోషతో చేసినటువంటి పాత నిబంధన, మేము అన్ని చేస్తాము మీరు మా దేవుడై ఉంటారు అనేటటువంటి వాక్యము ద్వారా ఈ పాత నిబంధన అనేటటువంటి అర్థం వచ్చింది అని రెండవ దినవృత్తాంతముల గ్రంథం 3:14 హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8:6 ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువ అయిన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మరి మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. ఇక్కడ మొదటి నిబంధనను పాత నిబంధన అని జ్ఞాపకం చేస్తూ హెబ్రీ సంఘానికి అపోస్తలైనటువంటి పౌలు గారు రాస్తూ సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగానే 13వ వచనములో చెబుతూ ఉంటున్నాడు, 8వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఊడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. కావున ఇది పాత నిబంధనగా ఉంటున్నది, మోషే నిబంధన పాతగా ఉంటున్నది. ఈ పాత నిబంధనను యేసు ప్రభువుల వారు రీప్లేస్ చేశాడు, దానిని కొత్త నిబంధన ఆయన యొక్క మరణము ద్వారా, రక్త ప్రోక్షణము ద్వారా, పాత నిబంధన బలిలో జంతువుల బలి అర్పణ ద్వారా, రక్త ప్రోక్షణము ద్వారా పాప విమోచన కలగదు అని చెప్తూ, కొత్త నిబంధనలో ఆ యొక్క మోషకిచ్చినటువంటి నిబంధనలో కొత్త నిబంధన ద్వారా యేసు ప్రభువు దానిని రీప్లేస్ చేశాడు, ఒక్కసారే బలి అర్పణ అయ్యాడు అని లూకాసు వార్త 22:20 మొదటి కొరంతీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలోను 2వ కొరంతీ 3వ అధ్యాయం 6వ వచనంలోను సెలవిస్తూ ఉంటున్నాడు. కావున అబ్రహాం అనగా ఈ యొక్క మోషేతో చేసినటువంటి నిబంధనను, ఆనాడు బలి అర్పణలు చేసినటువంటి నిబంధన పాపము గురించి కొట్టివేయలేదు, కానీ ఇందులోనే భాగంగా పరిపూర్ణం చేయడానికి వచ్చినటువంటి యేసు ప్రభువు యొక్క నూతన నిబంధన పాపమును కొట్టివేయుటకు, పాపమును కడివేయుటకు, ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు కాదు కానీ దాన్ని నెరవేర్చుటకు వచ్చింది అని ఈ నూతన నిబంధన సెలవిస్తుంది. కాబట్టి పాత నిబంధనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసము, నమ్మకం ఉంది. దీని నుంచి కొట్టివేసి కొత్త నిబంధనను మనము చూడదగినటువంటి వారము కాము. ద న్యూ కవెనెంట్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఫర్ బెటర్ దెన్ ద ఓల్డ్ మొజాయిక్ కవెనెంట్ దట్ ఈస్ రీప్లేస్డ్ బికాస్ ఇట్ ఫుల్ఫిల్స్ ద ప్రామిసెస్ మేడ్. దేవుని ప్రియులారా, కొత్త నిబంధన అనేటటువంటిది పాత నిబంధనలో చేసినటువంటి ఆ యొక్క ప్రమాణములను, వాగ్దానములను అన్నిటిని కూడా యేసు ప్రభువు చేసినటువంటి నూతన నిబంధన అనగా సిలువపై ఆ యొక్క మరణం పొంది రక్తం చిందించినటువంటి సందర్భాన్ని, అక్కడ ఉంటున్నటువంటి వాగ్దానములన్నిటినీ కొత్త నిబంధనలో పరిపూర్ణము చేశాడు అనేటటువంటిది యిర్మీయా గ్రంథకర్త 31వ అధ్యాయం 31-34 మరియు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ షరతులతో కూడినటువంటి నిబంధనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే దేవుని యొక్క పదాజ్ఞలు మనము పాటించాలి. నరాత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు. వీటినే యేసు ప్రభు రీఫామ్గా చేసి ఆయన యొక్క నూతన నిబంధనలో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నీ దేవుని సేవించు అనే రెండాజ్ఞలను రీఫామ్గా చేసి ఇచ్చాడు. అది షరతులతో కూడినటువంటిది, ఇది షరతులతో కూడినటువంటి నిబంధన, ఇంత ప్రాముఖ్యమైనటువంటి నిబంధన. ఆనాడు దేవుని ఎదుట అందరూ చేసి మేము చేస్తాము, ఈ నిబంధన పాటిస్తాము అని చెప్పారు, కానీ పాటించలేరు. ఎన్నోసార్లు ఎగ్జైల్లోకి చెరబట్టకని పోయినారు దేవుని ప్రియులారా. ఈ యొక్క మోష నిబంధనను అనగా ధర్మశాస్త్రమును వారు పాటించక అటువంటి సందర్భములో దేవుడు ఉచితమైనటువంటి కృప ద్వారా నూతన నిబంధన మనకు ఈరోజు అనుగ్రహించాడు. కాబట్టి పాత నిబంధనను, మోష నిబంధన ధర్మశాస్త్రమును మనము తృణీకరించకూడదు. దానితో పాటు నూతన నిబంధనను మనం గైకొన్నప్పుడే దీనిలో అంతర్యము మనకు బోధపడుతుంది. కాబట్టి మోష ధర్మశాస్త్రము షరతులతో కూడినటువంటిది, ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు, కానీ పాపము నుంచి వారు, ఆ ధర్మశాస్త్రం నుంచి వారు పాటించక చెరలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుని ముందట అయ్యా నేను నిబంధన చేస్తున్నాను, ఒప్పుకుంటున్నాను అని చెప్తాం, కానీ మనము దేవుని నుంచి దూరం అయిపోయి నిబంధనను కోల్పోయి ఉంటున్నటువంటి సందర్భాలు మనలో ఉంటున్నాయి. ఒకవేళ ఆ విధముగా
మాట తప్పినటువంటి నిబంధనలు మనకున్నట్లయితే ఇశ్రాయేలీయుల జనాంగములను చూసి ఉది తెచ్చుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి నూతన నిబంధనను గురించి, పాత నిబంధనను గురించి, ఇక్కడ మోష నిబంధనను గురించి నేర్చుకున్నటువంటి మన జీవితంలో కూడా దేవుని ప్రేమ, దేవుని ప్రసన్నత ఉండుటకు దేవుని కృప మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. రేపటి దినమున తిరిగి మనమందరము కలిసి పాలస్తీనా నిబంధనను గురించినటువంటి ప్రాముఖ్యతను నేర్చుకుందాం. దేవుడు ఆ నిబంధనను గురించి నేర్చుకుంటకు సమయము, కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రియ పరిశుద్ధ వారలారా, మన ప్రియతమ సిఎస్ఐ ఫార్మర్ మోడరేటర్గాను మరియు బిషప్ ఇన్ మెదక్ డయాసిస్ తండ్రి గారైనటువంటి లేట్ ద మోస్ట్ రివరెన్ డాక్టర్ బిపి సుగంధర్ తండ్రి గారి యొక్క జన్మదినమును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. 28 సెప్టెంబర్ 1943 వీరు రామాయంపేటలో జన్మించి 5 తారీఖు 2017 ప్రభువునందు నిద్రించినారు. లేట్ బద్ద క్రీస్తుదాస్ గారు, శ్రీమతి బద్ద విమలమ్మ గారి యొక్క 5 సంతానములో ప్రియతమ బిషప్ తండ్రి గారు జ్యేష్ఠ పుత్రుడు. ఈ 5 ఇప్పుడు 3 కుమారులు కూడా ప్రభువునందు నిద్రించినారు. కానీ 2 కుమార్తెలు వారు సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘములో సంఘ సభ్యులుగా ఉంటూ దేవుని యొక్క సేవలో వాడబడుతూ ఉన్నటువంటి వారు. అందులో మొదటి వారు శ్రీమతి ఎథెల్ మేరీ సుభాషిణి జయజీవన్ గారు, మరియు శ్రీమతి సంపూర్ణ దయశీల దయప్రభాకర్ గారు. వీరిని బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ప్రియతమ బిషప్ తండ్రి గారి యొక్క ప్రధానము ఎంగేజ్మెంట్ శ్రీమతి నీలా నలిని సుజానా గారితో మరి ఆర్మూర్లో జరిగించబడి, ఆ తర్వాత 4 వారు యునైటెడ్ థియోలాజికల్ బెంగళూరులో వారి యొక్క వేదాంత విద్యను ముగించుకొని తిరిగి మన అధ్యక్ష మండలానికి చేరిన తర్వాత 5 తారీఖు 1967 కరీంనగర్లో వారి యొక్క వివాహము జరిగినది. ప్రియతమ నీలా నలిని సుజానా తల్లిగారి యొక్క తల్లిదండ్రులు లేట్ రివరెన్ తమ్మడి ఆశీర్వాదం గారు, శ్రీమతి టి దేవపాల ఆశీర్వాదం గారి యొక్క పుత్రిక. ఈ పరిశుద్ధులను బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి వీరి యొక్క సంతానము, వీరికి 2 కుమారులు 1 కుమార్తె. ఇందులో మన సిఎస్ఐ సీనాడ్ ట్రెజరర్గా దేవుని యొక్క కృపను బట్టి ప్రొఫెసర్ డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు హెచ్చింపబడి ఈరోజు ఉన్నత స్థితిలో వారు పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ 1992 ప్రియతమ బిషప్ తండ్రి గారు, ద మోస్ట్ రివరెన్ డాక్టర్ బిపి సుగంధర్ తండ్రి గారు బిషప్గా వారు అభిషేకింపబడి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో డెప్యూటీ మోడరేటర్గా 4 మోడరేటర్గా 4 ఇంకను ఆ ఇతర బాధ్యతలతో దేవుని యొక్క సేవలో వాడబడినటువంటి దైవజనులు. మరి ఈరోజు వారు ప్రభువునందు నిద్రించినప్పటికీ వారి యొక్క ప్రియులముగా వారి కుటుంబ సభ్యులతో కూడా కలిసి వారి యొక్క జన్మదినమును జ్ఞాపకము చేసుకొనుచు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సమయమున దీవెనలు ఆశీర్వాదములు కలగాలని
ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపన్నుడైనటువంటి మా దేవ, మా పరలోకపు రాజా, సార్వభౌమత్వం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజంతా మీరు మాకు తోడుగా ఉండి క్షేమకరమైనటువంటి ఆరోగ్యము అనుగ్రహించి నీ ప్రసన్నత ద్వారా మీ రెక్కల చాటున మరుగుపరిచి సంరక్షించి దీవించినందుకు నీకు స్తోత్రములయ్య. వందనములు. పాపలమైనటువంటి మా జీవితములలో ప్రేమ ప్రసన్నతను మీరు అనుగ్రహించి మీ రుదిదారులు మా యొక్క జీవితంలో ప్రవహింపజేసి స్వస్థపరచి ఏర్పరచుకున్నటువంటి జనాంగముగా చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములయ్య. వందనములు. ఏమిచ్చి నీ ప్రేమను మేము కొనగలము, ఏమి సమర్పించి మీ యొక్క ప్రేమను మేము లెక్కించగలము, ఎనలేనటువంటి మీ యొక్క ప్రేమను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనుచు. ఈ దినమంతా మీరు మాకు చూపించినటువంటి ప్రేమను బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. దేవా పరిశుద్ధుడా, మోషే నిబంధనను గురించినటువంటి వాస్తవాలను మేము నేర్చుకున్నాం. ఆ రోజు గద్దరికలను ఏ విధముగా తీసుకొని వస్తుందో ఆ విధముగా ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని మీరు ఐగుప్తు దేశంలో నుంచి రప్పించి సీనాయి పర్వతం మీద మోషతో చేసినటువంటి నిబంధనను మేము నేర్చుకున్నాం. 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయంలో ఉన్నటువంటి నిబంధన ధర్మశాస్త్రము, మీ స్వంత హస్తాలతో వారికి రాసిచ్చినటువంటి వాక్యమును మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారు పాటిస్తాము అని షరతులను ఒప్పుకున్నటువంటి సందర్భమును కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారు పాటించలేరు, అందరు బట్టి చెరలోనికి పోయారు. రక్తము ద్వారా బలి అర్పణ పాపములను తీసివేయలేవు అని పాత నిబంధన ద్వారా మేము తెలుసుకున్నాం. నూతన నిబంధనలో ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు రక్తము ద్వారా పాప విమోచన, పాప పరిహారార్థం జరిగింది అని కూడా మేము విశ్వసిస్తూ నేర్చుకున్నాం. పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బయలుపరిచి సత్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు, వందనములు. రానైనటువంటి దినములలో ఇంకా నూతనమైనటువంటి కొత్త కొత్త నిబంధనలు నేర్చుకుంటుండగా మీ ఆత్మీయ జ్ఞానం మాకు విశదపరచండి. నేను కాదు మాట్లాడేది, మీ పరిశుద్ధాత్మ ద్వారా మంచి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ వాక్యం విని బలపడ్డటువంటి బిడ్డలందరినీ మీ కృపల చేత ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మా యొక్క బలహీనతలను బలంగా మార్చండి. మా యొక్క అసంపూర్ణతను సంపూర్ణమైనటువంటి నీ యొక్క సేవ కొరకు వినియోగించుకోమని ప్రార్థిస్తున్నాం. మా బుద్ధి, మా జ్ఞానం, మా సర్వసంపదలు నీ సేవకై ముందుకు సాగుటకు మీ యొక్క కృపలో ఉండుటకు వెలుగుటకు సహాయం అనుగ్రహించండి. ఏ విధంగా ఇస్రాయేల్ ప్రజలు ఇతరులకు వెలుగుగా ఉన్నారో, మేము కూడా కొత్త నిబంధనలో పాలిభాగస్థులంగా ఉంటున్నటువంటి మేము ఇతరులకు లోకమునకు వెలుగుగా ఉప్పుగా ఉండేందుకు సహాయం అనుగ్రహించండి. చీకటి మాపై కమ్మి ఉంటుంది, రాత్రికి మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా అనారోగ్యంతో ఉంటున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. కామెంట్ రూపంలో విజ్ఞాపనలను ఎదుగుతారే, వారి యొక్క బాధలను పంచుకుంటున్నటువంటి వారి యొక్క మొరలను, విజ్ఞాపనలను, ప్రార్థనలను దయతో ఆలకించి వాటిని అన్నింటినీ ఇదిగో మీరు విని చెవియొగ్గి వారి ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చి జవాబివ్వమని ప్రార్థిస్తుంటున్నాం. నమ్మదగిన మా దేవా, సహాయకుడ, మా ఆశ్రయదుర్గమ, మా కొండ కోట నీవే. మా సమస్త భారం మీకు మోచుకొంచున్నాం. విశ్రాంతి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మను శోధనలోని తేక దుష్టుడు తప్పించం. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు నూతన నిబంధనలో రక్తము ద్వారా పాప పరిహారార్థ బలిగా మన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృప, ఆత్మదేవుడు నిబంధన ద్వారా మనల్ని అందరినీ నూతన నిబంధనలోనికి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు, ఈ యొక్క మోషే నిబంధన అనేటటువంటి వాక్యం వినటువంటి మన కుటుంబములకు, వ్యక్తిగత సంఘ సామాజిక జీవితములకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ప్రకాశింప
సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేసి